న్యాయం చేసింది. అలాగే మొన్న ప్రకటించిన గవర్నర్లను కూడా, తెలంగాణకి ఇచ్చిన గవర్నర్ బీసీ, అలాగే హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన దత్తాత్రేయ గారు బీసీ, అలాగే నరేంద్ర మోడీ గారు బీసీ. కాబట్టి ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని స్మరించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, మురళీధర్రావు గారు, మా ఇన్ఛార్జ్ శేఖర్జీ గారు మరియు ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు. ఇది పార్టీలోని సామాన్య కార్యకర్తలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాను, అలాగే అడుగు బలహీన వర్గాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పరిశీలన కూడా బడుగు బలహీన వర్గాల పేరు పరిశీలించడానికి ఇష్టపడని ఆ పార్టీలు, అదే బీజేపీ ఒక బడుగు బలహీన వర్గాల నుంచి అభ్యర్థిని ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఓన్లీ భారతీయ జనతా పార్టీలనే మామూలు పేద కుటుంబంలో పుట్టి ఛాయామైన నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యారు. నేను కూడా మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హుజూర్నగర్ బై ఎలక్షన్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం బడుగు బలహీన వర్గాల మీద బీజేపీకి ఉన్న ప్రేమను చూపెడుతుంది. కాబట్టి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకుంటాం. నేను మా బీసీ ఎస్సీ ఎస్టీ లీడర్లకు వినిపించుకునేది ఏంటంటే, ఆర్ కృష్ణయ్య గారికి, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి